దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాం. గడిచిన సంవత్సరం అంతా మనల్ని కంటికి రెప్పలా కాపాడి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడవక ఆయన కృప చూపుతూ మనల్ని నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మీరు బాగున్నారా? బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచానంతా మహాభయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి అనేక మంది వేదనలో ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారిని అందరినీ దేవుడు కనికరించి కృప చూపుతాడని నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము. దేవుడు ఇంకా వారిని ఆదరించి కోల్పోయిన వారి గురించి ప్రభు దగ్గరికి మనం కూడా ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు కూడా తెలియదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది కంపల్సరీ. కానీ దేవుడు మనల్ని ఆయన మహాకృపను బట్టి మరొకసారి ఈ సాయంకాల సమయమున ఈ ప్రార్థనా శక్తి అనే టీవీ ద్వారా మిమ్మల్ని వీక్షించడానికి మీరు చూస్తున్నందుకు ఆ ప్రభు అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. దేవునికి వందనాలు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు బాబు, నువ్వు మమ్మల్ని కాపాడిన దేవుడు, నువ్వు కునుకవు నిద్రపోవు నాయన. నువ్వు మమ్మల్ని ప్రతినిత్యము మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ నీ కృపలో బలపరుస్తున్నందుకే మీకు వందనాలయ్యా. ఇక ప్రభు ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలు ఎవరైతే ఏ వేదనతో ఏ దుఃఖంతో కూర్చున్నారో వారిని పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థిస్తున్నాం నాయన. వేదనలు తీర్చేవాడవు, కష్టాలని నాయన తీర్చేవాడవు, దుఃఖమును నాట్యంగా మార్చేవాడవు నాయన నీవే. నా ప్రభా, ఈ లోకంలో ఎవరు ప్రభా మాకు సహాయం చేయలేరు, కానీ నీ ఒక్కడవే సహాయం చేయగల దేవుడు, కృప చూపుతున్న దేవుడు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలహీనరాల్ని నీ బలముతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపిన ఆయన. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నా ద్వారా నీ సిలువ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకొని మనం ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ప్రభా నాకు తెలియదు, కానీ నీకు సమస్తం తెలియను నాయన. వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం, వేదన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. అద్భుతాలు జరిగించేవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా నాయన, కృప చూపమని నడిపించమని. అంధకార శక్తులన్నింటిని యేసు నామంలో బంధిస్తూ దురాత్మ సమమును అగ్నిత కాల్చివేస్తూ మీరే మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన్ని మనకి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ సంవత్సరం అంతా అనేక వేదనలో బాధలు, పోయిన సంవత్సరంలో ఎంతో కృంగిపోయి ఉన్నారు, ఎంతో వేదన పడి ఉన్నారు, ఎంతో మానసికంగా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వర్షాలు, తుఫానులు, భయంకరమైన కొట్లాటలు, మానభంగాలు, ఎన్నో భయంకరమైన చూడకూడని దృశ్యాలన్నీ ఎన్నో చూస్తూ వింటూ మన జీవితాన్ని గడిపినాం. కానీ దేవుడు మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా అయ్యా నీ దయా కిరీటాన్ని మాకు ఉంచండి అయ్యా. నీ కృప లేకపోతే ఒక క్షణం కూడా మేము బ్రతకలేము నాయన. నీ కృప మాకు తోడుగా ఉండాలయ్యా. నీ కృప ఉంటేనే ఏదన్నా మేము చేయగలమయ్యా. నీ కృప లేకుండా మేము ఈ లోకంలో జీవించలేమయ్యా. మాకు ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయ్యా, ఇంకా తీరుస్తారని నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నామని మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు మన పట్ల కృప చూపుతాడు. ఆయన కృపగల దేవుడు, ఆయన కరుణ వాత్సల్యత గల దేవుడు, ఆయన మహోన్నతుడు, మహిమ గల రాజు, మన పట్ల అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అన్నాడు ఆయనను విశ్వసించాలని, నేను కృప చూపువాడను. యెషయా గ్రంథం 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లని నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు కూలిపోతున్న ఏమైనా కూడా మన సమస్యలు ఎన్నో ఉన్నా, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, దుఃఖము ఎన్ని ఉన్నా కూడా ఆయన అంటున్నాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. ఎప్పుడంటే ఆయన కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు. మనం ఆయన కృప కొరకు కనిపెట్టాలి. అందుకే దేవుని వాక్యం ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకోవాల్సింది. కీర్తనల గ్రంథం 33:18 మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను.
వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారి ప్రాణమును మరణము నుండి విడిపి తప్పించుటకును. ప్రాణాన్ని మన ప్రాణాన్ని ఎవరు తప్పిస్తారండి? డాక్టర్ల అనుకున్నారు కరోనా వైరస్ వచ్చినప్పుడు మందులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి బాగైపోతాం అనుకున్నారు, కానీ బాగయ్యారా? కనీసం డాక్టర్స్ కూడా అంత చిక్కింది. ఎవరు కూడా సైంటిస్టులు ఎన్ని చేసినా కూడా ఈ కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా పోతుంది అని కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. ఎందుకో తెలుసా? ప్రాణానికి భయపడిపోతున్నాం, ఏమైపోతుందని భయపడిపోతున్నాం, మా కుటుంబాలు ఏమైపోతాయని భయపడిపోతున్నాం. కానీ ఆయన అంటున్నాడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించటకని. మన ప్రాణాన్ని తప్పించేవాడు దేవుడే. మరణం తప్పించట యెహోవా వశం. ఎంతోమందిని మనం చూస్తున్నాం లోకంలో, అనేక మంది యాక్సిడెంట్లు, భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే హార్ట్ ప్రాబ్లంతో, కరోనా వైరస్తో మనం చూస్తున్నాం భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ ఆయన మనల్ని తప్పించాడనంటే, ఈ దినాన్ని నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే, సజీవురాలుగా సజీవుడుగా ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప. ఆయన కృప తప్ప వేరేది లేదు. కాబట్టి ఆయన అన్నాడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. ఎవరండి కరువులో మనల్ని కాపాడతారు? ఆ మధ్యన పోయిన సంవత్సరం అంతా కరోనా వైరస్ వచ్చి అన్ని లాక్డౌన్లు అయిపోయినప్పుడు ఆకలికి అలమటించిపోయారు, ఆహారానికి అలమటించిపోయారు, బట్టలు లేక, నీరు లేక, ఉద్యోగం లేక, బండ్లు లేక, పరిస్థితులు లేక, రోడ్ల మీద నడిచి, పట్టాలపైన నడిచి ఎంతో వేదన పడిపోయారు. ఎవరైనా అన్నం పెడితే చాలని ఎంతోమంది ఎదురు చూశారు. మనకు తెలుసు, మన కళ్ళారనే చూసాం, ఏదో ఉట్టి కట్టుకథలు కాదు, నిజంగా జరిగినయే మనం చూసాం. కానీ ఆయన తప్పించలేదా? కరువులోంచి తప్పించలేదా? మరణం నుండి తప్పించలేదా? ఈరోజు తప్పించినందుకే నువ్వు ఈడ టీవీ దగ్గరకు వచ్చినావు. నేను నన్ను తప్పించబట్టికే నేను ఇదిగో దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అందుకన్నాడు కరువులో వారిని సజీవులుగా కాపాడటకు. మనుషులు ఎవరు సజీవులుగా కాపాడరండి? ఎవరైనా ఇంత పెడితే అబ్బా పెట్టాం 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 పెట్టామంటారు, చూసాం చూసాం చూసామంటారు, 24 గంటలు అదే మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆయన మనల్ని ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన విలువైన రక్తము, నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధ రక్తం మన కొరకు కార్చిన దేవుడు, మనం విలువ పెట్టి కొన్నాడు ఆయన రక్తంతో. అందుకే నువ్వు నశించిపోవడం కానీ మనం నశించిపోవడం కానీ ఆయనకి ఇష్టం లేదు. అందుకే అన్నాడు వారి ప్రాణమును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచును. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆయన కృప కొరకు కనిపెడుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మరణము నుండి ఆయన తప్పిస్తాడు, కరువులో నిన్ను సజీవురాలుగా ఉంచుతాడు, సజీవుడిగా ఉంచుతాడు. అపాయములు కలిగిన, రోగాలు కలిగిన, వేదనలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, బిడ్డలు కలగకపోయినా దేవుడు నిన్ను తిరిగి ఇస్తాడు. నీకు అంత గొప్ప దేవుడు మన దేవుడు, కృప చూపే దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. మన దేవుడు గొప్పవాడండి. అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మరి ఆయన దృష్టికి కలపని సృష్టి ఏది లేదు, మనం ఎవనికి లెక్క అప్ప చెప్పవలసినదో, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. మన మీద మనుషులకు చెప్పేస్తామేమో, కానీ ఆయన దృష్టి, ఆయన దృష్టి అంట మన మీద నిలుస్తుందట. మన మీద నిలిచినప్పుడే మనం అద్భుత కార్యాలు జరిగిస్తాం. దేవుడు మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అందుకే అన్నాడు సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. ఆయన కన్నులు మంచివారిని చూస్తుందట, చెడ్డవారిని చూస్తుంది. ఎవరు భక్తిగా ఉన్నారో, ఎవరు భక్తిగా లేరో, ఎవరు ఆయన ఎందు ఉన్నారో అది ఆయన గమనిస్తుంటారు. నాకు తెలుసు నువ్వు కాముంది. ఓ రోజున మేము ప్రార్థనకి వెళ్ళినాం వారి ఇంటికి. వెళ్తుంటే పైన బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కిందకు వద్దాం కదా అని ఆ స్టెప్స్ ఎక్కుతున్నాం. అప్పుడు దాకా టీవీ చూస్తుంది ఆమె, టీవీ చూస్తూ సినిమా సీరియల్ చూస్తుంది. ఎప్పుడైతే మమ్మల్ని మేము పైకి వెళ్ళడం ఇట్లా చూసిందో, మెట్ల మీద నుంచి ఎక్కడం చూసిందో, దాన్ని మన ఏం చేసిందంటే బైబిల్ తీసుకుని కూర్చున్నది.
మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కల్లా బైబిల్ చదువుకుంటూ అంటున్నది, అయ్యా ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నామయ్యా. చూసారా, ఆయన దృష్టి మనుషుల కళ్ళు కప్పేస్తే మేము, కానీ దేవుని కళ్ళు మనం కప్పలేం. ఆయన దృష్టిలో మనము నీతిమంతులుగా ఉండాలి. అందుకే మంచి వారిని చూస్తుందట, చెడ్డవారిని కూడా ఆయన కన్నులు చూస్తుంది. అందుకే మొదటి పేత రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీతిమంతులుగా, నీతిగా మనం జీవించినప్పుడు మనం ప్రార్థన చేస్తేనంటే ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నాయంట. మనం ప్రార్థన చేస్తే మనం వినే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అన్నాడు, నేను దూరంగా ఉండేనా, మీరు నా దగ్గరికి రండి, నేను సమీపంగా ఉండి దేవుడిని. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, నేను సమీపం నుండి దేవుడని మాత్రమేనా, దూరం నుండి దేవుడని కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములందంతటి నున్నవాడని కానా? ఇదే యెహోవా వాక్. చూసారా, ఆయన దూరం ఉండే దేవుడు, దగ్గరుండే దేవుడు కూడా. ఆయన కూడా అనుకుంటాం ఎప్పుడు ఆయన కృప మనకే కావాలి, కానీ ఆయన ఎందు భయము భక్తి నీతిలో జీవించాం, అన్ని దేవుడు మనకి చేసేయాలనుకుంటాం, ఆయన కృప మా మీద నిల్చుండాలంటాం. ఏంటండి, ఏది లేదండి, ఇంతవరకు ఏ పని కాలేదండి, ఎంతో భక్తితో ఉన్నామండి, ఎంతో విశ్వాసంతో ఉన్నామండి, కన్నీరు కారుస్తున్నామండి, కానీ మా పట్ల ఇంకా నెరవేరుస్తలేదండి. కానీ ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన కృప నీ మీద నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం నుండి తప్పిస్తుంది, కరువులో సజీవులుగా చేస్తుంది, ఆయన ఎందు భయభక్తులు గలవార్చుట్టు, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించనని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఆయన అన్నాడు, యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం, నీకు అసాధ్యమైనది ఏది లేదు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, నీవే వేల మందికి కృప చూపుచు, తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల వడిలో వేయువాడు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. హల్లెలూయా. చూసావా, ఆయన క్రియలు జరిగించే దాంట్లో శక్తి సంపన్నుడు, ఆలోచన విషయంలో గొప్పవాడు ఆయన. మనకే ఆలోచనలు, మంచి ఆలోచనలు ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు ఆయన, ఆయన కృపలో మనల్ని నడిపించే దేవుడు. అందుకే అన్నాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, నీ వేల మందికి కృప చూపుతున్న దేవుడు. మనందరికీ కృప చూపడానికి కొరకు ఆయన శిలువలో మరణించినాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణమయుడు. అందుకే విషయంలో శక్తి వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియల ఫలమును బట్టి, అందరికీ ప్రతిఫలం ఇచ్చటికై నరపుత్రుల మార్గం లాంటిని నీవు కన్నులారా చూచుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే మార్గంలో నడుస్తున్నావు, ఆయన చూస్తున్నాడు. ఆయన కన్ను దృష్టిలో మనం ఉండాలి. మనుషులు ఏమున్నదండి, పెడితే పెళ్ళి లేకపోతే చావు కోరుకుంటారు. మనుషుల దృష్టిలో పైకి భక్తులుగా కనపడుతున్నామేమో, కానీ దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా, నీతిమంతురాలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడిననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించి వారిలో ప్రతి వానికి బహిరంగంగా నశింపచేయటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. హల్లెలూయా. కా నీ దేవుడైన యెహోవా తానే దేవుడు ననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించాలి, నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపాడు. మనకి తెలుసు నిబంధన స్థిరపరిచాడు. అందుకే మనం చూస్తే ఈ నోవాహు విషయంలో ఆయన అంటున్నాడు, యెహోవా దృష్టి అందు ఆయన నీ కృప పొందినవాడిగా మనం చూస్తున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో, నోవాహు నీతి పరుడును, తన తరములో నిందారహితుడునైండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. యెహోవా నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందినవాడు. ఆయన దృష్టిలో మనం కృప పొంది ఉన్నాం, కావు పొంది ఉండాలి. నోవాహు పొంది ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, ఆదికాండ 7వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, యెహోవా ఈ తరం వారిలో నీవేనా ఎదుటి నీతిమంతుడు అయిండుట చూచితిని గనుక నీవు నూనె ఇంటి వారిని ఓడలో ప్రవేశించడాన్ని. నీతిమంతుడుగా నువ్వు నీ ఇంటి వారు నీతిగా ఉన్నారు కాబట్టి
నీ వాడ సిద్ధం చేసుకుని వాడలో ప్రవేశించాడు, నిబంధన స్థిరపరిచాడు. ఆయన కంటున్నాడు. అందుకే లూకస్ వార్త 17:26లో నోవాహు దినంలో జరిగినట్లు మనిషి కుమార్ దినంలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినొచ్చు త్రాగుచు పెండ్లాడుచు పెండికి ఇవ్వబడుచుండు. అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. చూసారా, తింటున్నారు తాగుతున్నారు, కానీ వాళ్ళందరిలో కూడా ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే ఈ తరంలో చూడుగా నువ్వు నీతిమంతుడుగా నాకు కనపడ్డావయ్యా, దేవుని దృష్టిలో కృప పొందిన వాడని పిలిపించుకున్నాడు. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డలారా, నోవా సంగతి అంతా మనకి తెలుసు. ఆయన నిబంధన స్థిరపరచడు ఏమనంటే 6:8 అయితే నీతో నా నిబంధన స్థిరపరచదు, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడండ్ర నా ఓడలో ప్రవేశింపవలను. 6:11 భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయినను, భూలోకం బలత్కారంతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సర్వ శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొని ఉండదు. చూసారా, ఇలాంటి పరిస్థితుల్లో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, కృప పొందిన వాడిగా ఉన్నాడు. అందుకే అన్నాడు కాబట్టి బలత్కారంతో నిండిపోయినది, కాబట్టి నా సన్నిధిని వారం అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను. కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ కోడళ్ళ కొరకు, నీ కోడలు కొరకు వాడని సిద్ధం చేసుకోమని. 120 వాడని కట్టాడు, అందరు ఎగతాళి చేశారు, ఆయన ఏం భయపడలేదు. ఎందుకంటే నాతో నిబంధన చేసిన వాడు, ఆయన దృష్టిలో నేను కృప పొందిన వాడను, కాబట్టి తప్పకుండా దేవుడు చెప్పిన పని నెరవేరుస్తానని నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ అందరినీ సంరక్షించుకున్నాడు, భార్య అని బిడ్డల్ని, ముగ్గురు కొడుకుల్ని, ముగ్గురు కోడళ్ళని, తను కూడా దేవుని దృష్టిలో కృప పొందిన. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ నువ్వు దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉండాలంటే నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన పాటు మనం ఉన్న పాటునే ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆయన మొత్తం ఓడని రక్షణ ఓడ సిద్ధం చేసుకుంటున్నామా? ఈ సంవత్సరం మనల్ని కాపాడాలనంటే ఆయనతో సహవాసం కలిగి ఆయనలో మనం జీవించినప్పుడు ఎప్పుడు వచ్చినా అయ్యా నేను రెడీగా ఉన్నానయ్యా, నీతో ఓడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలమా మనము? ఆయనతో అందుకే తెల్లవారుజాము రే మొదటి జాము లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తమంటున్నాడు. మన కుటుంబం కొరకు భర్తగా నోవాహు దేవుని కృప పొంది దేవునితో నడిచాడు, యథార్థంగా జీవించాడు, నీతిపరుడుగా జీవించాడు. అందుకే దేవుని యొక్క కృప పొందుకున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా అట్లా ఉండాలని ఇష్టపడితే ప్రభు తప్పకుండా ఆయన కృప మన మీద ఉంచుతాడు, ఆయన నిబంధన మనకి స్థిరపరుస్తాడు. అందుకే 6:5 నరులు చెడుతన భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, హృదయంలో ఉన్నదంత, మనుషుల్లో ఉన్నదంత కల్మషం, కపటం, అసూయ, పగ, ద్వేషం, ఇవన్నీ మనుషుల్లో ఉన్నాయి. కానీ ఆయన తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. కానీ మళ్ళా తన కుమారుని, ఏకైక కుమారుని లోకానికి పంపించి నిన్ను నన్ను రక్షించడానికి కొరకే ఆయన తన ప్రియ కుమారుని పంపించి ఆయన లోకానికి తన రక్తాన్ని, విలువైన రక్తాన్ని కార్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను పవిత్రాలుగా, పవిత్రుడిగా చేయడానికి కొరకు. మనకు తెలుసు జల ప్రళయం వచ్చినప్పుడు అంత మునిగిపోయింది, సమస్తం పోయింది. కానీ నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎందుకో తెలుసా? ఈ తరంలో చూడగా నువ్వు నీతిమంతుడిగా కనపడ్డావు, కృప పొందిన వాడుగా కనపడ్డావు. కాబట్టే తన భార్య కూడా అదే మార్గంలో నడిచినట్లు, బిడ్డలు కూడా, కోడళ్ళు కూడా, భర్త చెప్పినట్టు, తండ్రి చెప్పినట్టు, మామ చెప్పినట్లు వాళ్ళు నడుచుకున్నందుకే ఆ ఓడలోనికి ప్రవేశించారు. అందుకే అంటున్నాడు దేవుడు అన్న నిబంధన స్థిరపరుస్తాను అంటున్నాడు. 6:17 ఆదికాండం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుతున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోను. అయితే నీవు నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారుల, నీ భార్య, నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలను. చూసారా,
తనకు ఆజ్ఞాపించినంతా ఆయన తయారు చేశాడు. మరి ప్రభు నిన్ను బ్రతికినిచ్చాడు, నిన్ను సృజించాడు. ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నావా? ఆయన చెప్పినది చేస్తున్నావా? ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఆయన కృప పొందిన వాడిగా నువ్వు ఉన్నావా? నీతిగా ఉన్నావా? ఈ తరంలో, ఈ భయంకరమైన ఈ లోకంలో ఎక్కడ చూడండి పాపం, ఎక్కడ చూడండి మోసం, ఎక్కడ చూడండి అన్యాయము, అక్రమము, వ్యభిచారము, దొంగతనము, ఆస్తుల కొరకు చంపేయడం, తల్లిని చంపేయడం, తండ్రిని చంపేయడం, భార్య భర్తల మధ్యన సమాధానం లేదు. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఈ లోకంలో ఉన్నాము. కానీ మనల్ని కాపాడాలి అంటే, ఆయన కృప మనం పొందుకోవాలంటే, ఆయన ఎందు భయభక్తులుగా జీవించినప్పుడు, ఆయనతో మనము నడిచినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. మన కుటుంబాన్ని ఆయన సన్నిధిలో మార్గంలో నడిచినప్పుడు ఆయన మరి జల ప్రళయంలో నుండి దేవుడు తప్పించిన దేవుడు. నీ ఏ ఇబ్బందులతో ఉన్నావు, ఏ బాధలతో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆ శ్రమల అంతట్లో నుండి దేవుడు తప్పించి నీకు విమోచన కలుగజేస్తాడు. ఆయన కృప నీకు దయచేస్తాడు. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు, మహిమ గల రాజు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. అందుకే అన్నాడు నోవా లోకస్వార్త 17:26 నోవాహు దినముల్లో జరిగినట్లు మనిషి కుమార్ దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లకి పడుచుండ్రి. అంతలో జలప్రయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. చూసారా నా ప్రిబిడ్లారా, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. కానీ ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, ప్రభు కృపలో మనం బ్రతికినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు కొరింథీయులకు రాసిన 1:7 మీరు విలువ పెట్టి కొనబడిన వారు, పరిశుద్ధులగటికి దేవుడు మనం పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. మనం పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించడానికి కొరకే మనల్ని పిలిచాడు. ఆయన రక్తాన్ని మన కొరకు కాచాడు. అందుకే అన్నాడు 5:9 క్రీస్తు ద్వారా రక్షణ పొందక దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగటకు నియమింపలేదు. 5:24 మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. మనం ఉగ్రత పాలవడానికి కానీ మనం నశించిపోవడం కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేస్తాడు. అందుకే అన్నాడు రోమీలకు రాసిన 6:20 పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపా వరం మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవం. హల్లెలూయా. నిత్య జీవం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ఆయనలో మనం బ్రతికినప్పుడు యథార్థంగా నీతిగా భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన కృప మరణంలో నుండి ఆయన తప్పిస్తాడు. కరువులో మనల్ని సజీవులుగా కాపాడతాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏది కలిగినా, అయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా, నీ కృప మాకు చాలయ్యా, నువ్వు మా పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అయ్యా అని మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీ పట్ల జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఏ వేదనతో టీవీ దగ్గర కూర్చున్నావో నాకు తెలియదు, ఏ బాధతో కూర్చున్నావో నాకు తెలియదు. కానీ నీవు కష్టంలో ఉన్నవేమో, దేవుడు తప్పకుండా విడుదల కలిగి చేస్తాడు. నువ్వు మరణాపాయంతో, మరణంతో పోరాడుతున్నవేమో, దేవుడు మరణం నుండి తప్పించుట యెహో అవశ్యం అన్నాడు. మరణంలో నుండి కాపాడుతాడు. వేదనతో, బాధతో, దుఃఖంతో, ఇంకా లేదండి, ఇంకా అయిపోయింది, నా పని అయిపోయిందండి, ఇంకా నా చావే శరణ్యమని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు. నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను కాపాడడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు మనల్ని దేవుడు కాపాడుతూ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, దేవుడు మనం ఇంకా బలహీనమై ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు. యుక్త కాలమున మన కొరకు మరణించినాడు. రోమీలకు రాసిన 5:8 మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నా ప్రియబిడ్డ, ఆ ఉగ్రత దినాన్ని నువ్వు పాలు పంచులు కాకుండా ఉండాలంటే ప్రభుతో నువ్వు జీవించినప్పుడు, ప్రభులో నువ్వు బ్రతికినప్పుడు తప్పకుండా దేవుడు ఆ ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు.
ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, మన మరణం ఎప్పుడో మనకి తెలియదు. కానీ బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు జీవించాలి, ప్రభులో మనం జీవించాలి. నువ్వు జీవిస్తూ నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని అంతటిని ప్రభులో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుడు నీ కుటుంబం పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రాలు ఎదురైనా మనల్ని నడిపించే ఆయన కృప ఉంటే తప్పకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన కృప, అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకే పరిశుద్ధుల ఒకటికై దేవుడు మన పిలిచింది, కానీ అపిత్రులుగా ఉండటకు పిలవలేదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:5 ఆయన దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనం అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన హల్లెలూయా హల్లెలూయా. కరుణ సంపన్నుడైన దేవుడు, మనల్ని కనికరించే దేవుడు. అందుకని ఆయనతో కూడా కూర్చుండబెట్టిన, మీరు విశ్వాసము ద్వారా కృప చేతను రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం చేత మనం కృప చేత రక్షింపబడి ఉన్నాం. కాబట్టి ప్రభుకు మనం దగ్గరగా ఉండి, ప్రభా నీ కృపలో నన్ను బలపరచయ్యా, నీ ఆత్మ కార్యాలు నా పట్ల జరిగించయ్యా. ఈ పాప లోకంలో ఉన్నప్పుడు పాపం నంటనీయకుండా అయ్యా నా ప్రాణాన్ని కాపాడయ్యా. కరువులో, నా కష్టాల్లో, నా బాధల్లో, నా ఇబ్బందుల్లో నాకు తోడుగా నువ్వు ఉండయ్యా. నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీవే నాకు ఆశ్రయము, నీ కృప నాకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనం ప్రార్థించుకుందాం. ఎరుకో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, నీ కృప నాకు చాలును దేవా. హల్లెలూయా స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నేను జీవించట నీ కృపే నాయన, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇగో ప్రభా, నోవాహుని ప్రభా కృప పొందిన వాడుగా ఉన్నాడు ప్రభా. ఆయన భయంకరమైన జల ప్రళయంలో నుండి తప్పించినావు, పాపంలో నుండి తప్పించినావు, తన కుటుంబాన్ని అంతటిని రక్షించినావు తండ్రి. ఓడ సిద్ధం చేసుకొని నిబంధన స్థిరపరిచిన గొప్ప దేవుడు. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయమున ప్రభా ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఏ వేదనతో, ఏ బాధతో కూర్చున్నారు నాయన, నువ్వు ఎరిగిన దేవుడు, నడిపించిన దేవుడు, ఆత్మ కార్యాలు వారి పట్ల జరిగించే మీరు మాయం పొందుకొని మనం ప్రార్థిస్తున్నాం నాయన. కనికరించువాడా, కృప చూపువాడా, నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, నీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలయ్యా. వారి కన్నీటి నాట్యంగా మార్చయ్యా. ఏ వేదనతో, ఈ దుఃఖంతో కూర్చున్నారు బాబు, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. వారిని కనికరించి, కృప చూపి, వారిని ఆదరించి నడిపించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరతలు కొనేలా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.